హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ మినపగారెలు అది కూడా మిక్సీలో రుబ్బిన పిండితో ఎప్పుడు చేసినా కూడా పైన క్రంచిగా లోపల దూదిలాగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రావడానికి అలాగే నూనెలో డైరెక్ట్గా గారెల్ని వేయడానికి భయపడే వాళ్ళ కోసం చాలా సింపుల్ సింపుల్ టిప్స్తో అండ్ పర్ఫెక్ట్ అయిన మినపగారెల రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను చూస్తున్నారు కదా గారెల టెక్స్చర్ అనేది ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ప్లెయిన్ అయినా మసాలా గారెలైనా మీరు ఇలాగా మిక్సీలో రుబ్బిన పిండితో చాలా చక్కగా అండ్ చాలా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట చేయడం చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి ఇందుకోసం ముందుగా ఒక కప్ అంతా మినపప్పుని మూడు గంటలు నానబెట్టుకొని అనమాట బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఈ నీళ్ళని వడగట్టేసుకొని మిక్సీ జార్లోకి అయితే మనము యాడ్ చేసేసుకోవాలి పూర్తిగా జారని నింపేయకుండా ముప్పవంత మాత్రమే వేసుకొని అసలు వాటర్ని యాడ్ చేయకుండా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా కాస్త బరకగా ఉంది ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఒక అర టీ స్పూన్ అంతా కల్పును యాడ్ అనమాట ఇక్కడే మనం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి వాటర్ అనేది ఈ స్టేజ్లో మనము అసలు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు ఖచ్చితంగా పిండి ఉండాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే గారెలు వస్తాయి ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలాగే రెండో బ్యాచ్ని కూడా మనం రెడీ చేసుకోవాలి వాటర్ని ఎక్కువగా యాడ్ చేసిన ఉప్పు తర్వాత యాడ్ చేసుకున్న మనకి పిండి కాస్త జారుడు అయిపోతుంది అనమాట అందుకే మనము ఇక్కడే పర్ఫెక్ట్ గా పిండిని రుబ్బుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ రెడీ అయిన పిండిని పదహైదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో లో ఉంచుకోవాలి ఫ్రీజర్ కాదు ఫ్రిడ్జ్లో లో ఉంచుకోవాలన్నమాట అప్పుడు మనకి కాస్త ఒకవేళ జారుడుగా ఉన్నప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది ఒక్క నిమిషం పాటు ఇలాగా మనం విస్ చేసుకొని తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా కలిపేసుకొని కావాలనుకుంటే మీరు ప్లెయిన్ గారెల్ని వేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా స్పాంజ్ స్పాంజింగ్గా వస్తాయి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ సో ఇది చాలా పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇందులో మనము ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని రెండు మూడు మిర్చీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వడలు మనం వేసే ముందు మాత్రమే ఈ ఉల్లిపాయలని వేసుకోవాలన్నమాట మరోవైపు ఆయిల్ని వేడి చేసుకుని రెడీగా ఉంచుకోవాలి లేకపోతే ఉల్లిపాయలు నీరు వదులుతాయి కదా మనకి మళ్ళీ పిండి కాస్త జారుడుగా తయారవుతుంది సో ఇలా రెడీ అయిపోయింది వెంటనే మనము గారెల్ని వేసేసుకుందాం అలవాటు ఉంటే మీరు ఇలా చేత్తో గారెల్ని అయితే వేసేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా అలవాటు లేదు కొంచెం కంగారు అనుకుంటే ఇలా ఒక చిన్న స్టీల్ బౌల్ని తీసేసుకొని దాని మీద ఒక థిక్ క్లాత్ని అయితే ఉంచేసుకొని టైట్గా మనము నాట్ వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకుంటున్నాను ఇది బాగా టైట్గా ఉండాలి మరి పలచటి క్లాత్ కాకుండా థిక్ క్లాత్ని అయితే తీసుకోవడానికి చూడండి దీన్ని ఒకసారి పైన మనము తడిపేసుకొని తీసుకుందాం ఇలా రెడీ చేసేసుకొని కొంచెం గారెల పిండిని తీసుకొని మనము గారెల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీరు పలుచుగా కావాలనుకుంటే గారెల్ని పలుచుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్పాంజి స్పాంజిగా కావాలనుకుంటే కొంచెం ఇలాగా మందంగా ఉంచుకొని ఇలాగ మధ్యలో హోల్డ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట సో దీన్ని ఫ్రై చేసేద్దాం వేడి వేడి ఆయిల్లోకి ఇలాగా కాస్త కదుపుతూ వేసేసుకుంటే చాలా ఈజీగా అయితే మనము గారెల్ని వేసేసుకోవచ్చు ఇలా ఎన్ని గారెలనైనా చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకుని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన గారెలు పైన క్రంచిగా లోపల స్పాంజి స్పాంజింగ్ రెడీ అయిపోతాయి ఎలా అనిపించింది మీకు ఈ కొత్త మెథడ్ నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి ఇలా కాకుండా మీరు పాలిథిన్ పైన లేదా అరిటాక్ పైన కూడా గారెల్ని ఒత్తేసుకొని వేసేసుకోవచ్చు అనమాట మీకు ఎలా ఈజీగా గా అనిపిస్తుందో అలాగ చేసేసుకొని ఇలా గారెలన్నింటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో రెడీ అయిపోయి మన పర్ఫెక్ట్ స్పాంజీ స్పాంజీ గారెలు సో ఎలా అనిపించింది రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఒక రెండు మూడు ప్లెయిన్ గారెల్ని కూడా వేసాను అనమాట చూపిస్తాను చూడండి డోనట్ లాగా చాలా బాగా ఉంది కదా అండ్ టెక్స్చర్ చూస్తున్నారు కదా పైన క్రంచిగా ఉంది లోపల ఎంతో సాఫ్ట్గా లేరీగా స్పాంజి స్పాంజీగా ఉంది సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఇటువంటి చట్నీతో సర్వ్ చేసుకున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా చాలా చాలా పర్ఫెక్ట్ అయిన మినపగారల రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో